నా గ్రామం నా కుటుంబం ఆనాటి నాయకుని ఆదర్శంగా తీసుకోవాలి నేటి నాయకులు నాయకుడు అంటే అభిమానంతో విగ్రహం కడతాం కానీ ఆ గ్రామంలో ఆ నాయకుడి విగ్రహాన్ని రామాలయంలో ఏర్పాటు చేశారు ఇంతకీ ఆ నాయకుడు ఎవరు ఆ గ్రామానికి ఏం చేశాడు ఆ నాయకుడి గురించి టిఆర్ 9 టీవీ ప్రత్యేక కథనం మధూర్ మండలం దుల్మిట్ట గ్రామంలో ప్రజల గొప్ప నాయకుడు గోపాలకృష్ణమూర్తి ఆయన సీతారాంబాయి నరసింహారావు దంపతుల కుమారుడు చిన్న వయసు నుండే తల్లిదండ్రులకు సేవలు చేస్తూ బిఏ పూర్తి చేశాడు అనంతరం అతను 1954 లో రాజకీయాల్లో ప్రవేశించి 1958 లో గ్రామ పంచాయతీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 1958 నుండి 1984 వరకు దాదాపు 30 ఏళ్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా గ్రామ ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు అంటే అతను చేసిన సేవలే అందుకు నిదర్శనం తన గ్రామ పంచాయతీ బాధ్యతలు చేపట్టిన ఆయన గ్రామంలో రైతులకు ఉపయోగపడే విధంగా రైతు సంఘం ఉండాలని భవనం కోసం ఆయన రైతు సహకార సంఘ భవనంను ఏర్పాటుకు 2 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా రైతులు వ్యాపారానికి సంబంధించిన వివిధ కమిటీలు ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేశారు గ్రామంలో ఉన్న పేద విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకుండా 1954 లో ఏకోపాధ్యాయ పాఠశాల అభివృద్ధికి 3 ఎకరాల భూమిని విరాళంగా రాసిచ్చారు పేద పిల్లల చదువుల కోసం ఆయన కృషి చేసి పాఠశాల నిర్మించారు అందులో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో విదేశాలలో స్థిరపడ్డారు Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ Serenity మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School Nakaram admissions are in progress call 0402714689 and 0402714869 SC Balur vasati gruhaniki kuda 2.5 ekarala bhoomini danam chesi aina adhikarika nayakulato maatladi SC hostel nu manjuru cheyincharu adhe vidhanga gram panchayati bhavana stalam kosam తన సొంత ఖర్చులతో భూమిని కొని 1962 లో జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుతో పాటు 5000 రూపాయల నగదుతో కొంత సొంత ఖర్చులతో భవన నిర్మాణం చేశాడు గ్రామంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా బస్ స్టాండ్కు ఎకరం స్థలాన్ని విరాళంగా అందజేశారు గ్రామంలో ఉన్న శివాలయం రామాలయం తన సొంత ఖర్చులతో నిర్మించాడు గ్రామానికి చివరగా మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు గ్రామానికి మొట్టమొదటిసారిగా ఆయనే విద్యుత్ సరఫరా తీసుకువచ్చారు తన వద్ద ఉన్న వ్యాపార భూమిని నిరుపేదలకు ఎస్సి వాళ్ళకు దాదాపు 50 ఎకరాలు విరాళంగా అందజేశారు కేవలం మాదిగ కుటుంబాలకు కాకుండా గ్రామంలోని రైతులు కౌలుకు చేస్తున్న భూమిని టెనెంట్ చట్టం కింద కౌలుదారులకు 100 ఎకరాలు ఆయన అందించారు కొంత భూమిని అమ్మి గ్రామ అభివృద్ధి కోసం వినియోగించారు గ్రామంలో ప్రభుత్వ కళాశాల కోసం 4 ఎకరాల స్థలాన్ని విరాళంగా గోపాలకృష్ణమూర్తి ఇచ్చారు 1958 లోనే వ్యాపార రంగ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామంలో వ్యాపార అభివృద్ధికి బాసటగా నిలిచాడు అప్పటిలో ఏ ప్రభుత్వము ఏర్పాటు చేయలేని కమిటీలు ఈయన ఏర్పాటు చేశారు ఇంత గొప్ప వ్యక్తికి విధి వక్రీకరించింది రైతులకు వ్యాపార బావులు కాలువలు తవ్వి నీటి ఎద్దడిని నివారించడం కోసం రైతులతో కలిసి పనిచేస్తుండగా గోపాలకృష్ణమూర్తిని విషసర్పం కరిచింది కరిచింది గడ్డి పురుగేనేమో అని నిర్లక్ష్యంగా ఇంటికి వెళ్ళిన ఆయన 1984 జూలై 23వ అర్ధరాత్రి స్వర్గస్థులయ్యారు శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెడిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ దమ్మాయిగూడ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్
ఆనాటి నుండి నేటి వరకు ప్రజల గుండెల్లో చెరగని ముద్రలా ఆయన నిలిచిపోయారు. ఆయన గుర్తుగా రామాలయంలో అతని విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ ప్రజలు అతని సేవ మరవకుండా అతని కుమారుడు సంబరాజు సీతారామరాజును రెండు పర్యాయాలుగా సర్పంచుగా గ్రామ ప్రజలు నిస్వార్థంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం వారి కుటుంబానికి ఎకరం భూమి కూడా మిగలకుండా ప్రజలే తన కుటుంబంగా భావించి నిస్వార్థ నాయకుడిగా ప్రజల గుండెల్లో ఆ కుటుంబం గుడి కట్టుకున్నారు. వారి కుటుంబ సభ్యుల బ్రతుకు జీవనం కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అతని కుమారుడు సీతారామరావు మాట్లాడుతూ తండ్రి గోపాలకృష్ణమూర్తి సేవలు మరవలేనివని గుర్తు చేసుకున్నారు. గ్రామ ప్రజలే నాకు ముఖ్యమని, ప్రజలే నా కుటుంబమని వారి కోసం అనేక సేవలు అందించిన మహా గొప్ప మనసున్న ప్రజల నాయకుడు గోపాలకృష్ణమూర్తి. స్వర్గీయ శ్రీ సంబరాజ్ గోపాలకృష్ణమూర్తి గారు మా 1959 సంవత్సరంలో ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై ఆయనే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ముందుకుండి కొనసాగిస్తూ గ్రామంలో పాఠశాల భవనాలకు, తర్వాత గ్రామ పంచాయతీ భవనాలకు, తర్వాత కోఆపరేటివ్ విధానికి అన్ని ఉచితంగా స్థలదానం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. తన ఆస్తి 500 ఎకరాలు ప్రజలకు పంచినటువంటి మహావేత్త. కౌలుదారు చట్టం కింద తనకున్నటువంటి భూములను హరిజన కుటుంబాలకు దాదాపు ఒక 50 ఎకరాల భూమిని సరదానం చేసినటువంటి వ్యక్తి. 1965లో ఆయన కృషి ఫలితంగా జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికై అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కామరాజ్ నాయుడుతో 5000 రూపాయల బహుమతి అందుకొని ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, ఎద్దడికి, తర్వాత గ్రామంలో జరిగేటువంటి మంచి కార్యక్రమాలకు అన్ని ఖర్చు చేశారు. అదేవిధంగా గ్రామంలో 1980లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను తీసుకొచ్చి చెరియాల తాలూకాలోనే ఫస్ట్ శాఖ ఇక్కడ ప్రారంభించారు. ఆ తర్వాత హై స్కూల్ చేశారు. 1975లో ఎస్సీ హరిజన బాలుల వసతి గృహాన్ని కూడా తీసుకొచ్చి స్థలదానం ఉచితంగా చేసేటువంటి మహోన్నత వ్యక్తి. తన సర్వస్వం మొత్తం దారపోసి కుటుంబానికి ఎలాంటిది లేకుండా మొత్తం తన ఆస్తిని మొత్తం ఈ గ్రామ సేవకు అంకితం చేసేటువంటి ఈ వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన కుటుంబంలో ఆయన కొడుకుగా నాకు ప్రజలు కూడా 2 పర్యాయాలు నాకు సర్పంచ్గా ఎన్నిక చేశారు. 1980 నుంచి 1995 దాకా చేశాము. 1995 వారు మేము చూపించినటువంటి బాటలో ఇప్పటి యువత కానీ, తర్వాత నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ కొంతలో కొంతైనా వారు పనిచేస్తే గ్రామములు ఒక బంగారు కోటలాగా, ఒక దానిలాగా వెలుగుతూ ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఈ విధంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఆయన సొంత ఆస్తులతోటే, అప్పుడు గ్రామ పంచాయతీ ఎలాంటి నిధులు లేవు, సొంత ఆస్తుతోటి తన ఉన్న భూములను సర్వస్వం అమ్ముకొని ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి చేశాడు. వయోజన విద్యా పరంగా కానీ, హరిజన గిరిజన అటువంటి వాళ్ళకు కూడా స్వయంగా ఆయనే ఒక ఉపాధ్యాయుడిగా నిలబడి ఎన్నో పాఠశాలలు, ఎన్నో పాఠాలు బోధించి వారి యొక్క అగ్రగామిలో చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యంగా అప్పటి రోజులలో చాలా పెత్తరికం, పెత్తనం, కర్రపెత్తనం అనేటువంటి పరిస్థితులు ఉండేవి. అయినా ఆయన ఒక మేధావిగా తన సర్వస్వం ఇస్తూ ఎంతోమంది విద్యార్థుల యొక్క జీవితాలకు ఆయన వెలుగు నింపారు. ఒక్కొక్కరు మన ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే తను సర్వం జేబు నుంచి సొంత జేబు నుంచి ఇచ్చి ఈరోజు వారు ఉన్నత శ్రేణిలో అమెరికాలో కానీ, తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ స్థిరపడటకు ఆయన ఎంతో సహకరించడం చెప్పి ఈ విధంగా మనం చేస్తున్నారు. వారు చూపినటువంటి బాటలో ఇప్పుడు ఉన్నటువంటి యువతరం, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, ప్రభుత్వం నుంచి 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వస్తున్నటువంటి ఈ సందర్భంలో గ్రామానికి అభివృద్ధికి ఖర్చు చేసి అభివృద్ధికి నిధులు వెచ్చించినట్టయితే ఎంతో భారతదేశంలో ఒక అగ్రగాములుగా ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తూ ఈ యొక్క గ్రామం జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైనటువంటి గ్రామం. ఎంతోమంది మేధావులకు, చిన్న వర్గాల నుంచి పెద్ద వర్గాల వరకు ఎంతో అభివృద్ధి చెందినటువంటి గ్రామం. ఎంతోమంది ఉద్యోగస్తులు బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఉన్నత శిఖరానికి చేరుకొని ఒక ఆదర్శంగా తయారైనటువంటి
స్ఫూర్తిదాత అయినటువంటి వారు చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. తర్వాత పోతే 1964లోనే ఆయన పేపర్ తెప్పించేవారు. పేపర్ అనేది అప్పుడు ఆ రోజులు లేదు. పోస్ట్ ఆఫీస్ నుంచి పేపర్ తెప్పించేవారు. తర్వాత గ్రంథాలయం అనేది ఒక సంస్థను, శ్రీ మారుతి లలిత కళా మండలి అని గ్రంథాలయం అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి పుస్తకాలను ఇచ్చి యువతను, రైతులను అందరినీ ప్రోత్సహించి కుటీర పరిశ్రమలు నెలకొల్పి గ్రామంలో శ్రామిక వర్గాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత అన్ని సంఘాలను అలనాడే ఆయన 1969 నుంచి 65 వరకు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వారు. ముఖ్యంగా వారు చూపినటువంటి బాటలో, వారు చూసినటువంటి నడవడిలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి గ్రామం. ఆ గ్రామం కూడా ఇప్పుడు వారిని ఆదర్శంగా తీసుకొని తర్వాత సాంస్కృతిక పరంగా కూడా ఆయన నాటకాలు స్వయంగా రచించి సామ్రాట్ పృథ్వీరాజ్, శకుంతల, తర్వాత శ్రీ విరాట విజయం అనే నాటకాలను స్వయంగా రచించి తన సొంత ఖర్చుతోటి ఈ అన్ని పనిముట్లు తెప్పించి కిరీటాలు తీసుకొచ్చేసి మొత్తం స్వయంగా ఆయన నటన చేసినటువంటి వారు గొప్పవారు. అయినటువంటి మనిషి సాంస్కృతికంగా కానీ, ఆధ్యాత్మికతతో కానీ, రాజకీయంగా కానీ, యువతరంలో కానీ, హై స్కూల్ లెవెల్లో మీటింగ్స్లో కానీ ప్రతి ఒక్కరిని ఒకరికొకరు ఉపన్యాసం ఇచ్చి ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉన్నటువంటి వారిని అందరినీ ఒక వేదిక మీద ఎక్కి తీసుకొచ్చి ఒక ఉపన్యాస పోటీలలో, వ్యక్తిత్వ పోటీలలో సొంతంగా తన సొంత జేబు నుంచి విద్యార్థులకు ఎన్నో భూరి బహుమానాలు అందించినటువంటి వ్యక్తి, ఈ గ్రామానికి సర్వం ధారపోయిన వ్యక్తి, ఆయన ఆదర్శంగా తీసుకొని మనమందరం ముఖ్యంగా యువత ఇప్పుడున్నటువంటి నాయకులు ఈ గ్రామాన్ని ముందుకు నడిపించడం, ముందుకు ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం. విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్, చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.